సిటీలో మెట్రో సేవలు మరింత విస్తరించాయి. ఐటీ కారిడార్లో మెట్రో పరుగులు మొదలయ్యాయి. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సేవలను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ ప్రారంభించారు. తర్వాత మెట్రో రైల్లో రాయదుర్గం వరకు ప్రయాణించారు మంత్రులు. ఒకటిన్నర కిలోమీటర్ పొడవున్న కారిడార్తో 40,000 మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రూట్లో సాఫ్ట్వేర్, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కారిడార్ మూడు మార్గాల్లో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి, హైటెక్ సిటీ నుంచి రాకపోకలు సాగుతున్నాయి. ఇప్పుడు మరో 1.5 కిలోమీటర్ల పొడవున్న మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు హైటెక్ వరకు మాత్రమే రన్ అయిన మెట్రో ఇకపై మైండ్ స్పేస్ జంక్షన్ వరకు వెళ్లనుంది. దీంతో మైండ్ స్పేస్ చుట్టుపక్కల పనిచేసే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ సిటీ రూట్లో మెట్రో అందుబాటులోకి రావటం ఆనందంగా ఉందన్నారు ఐటీ ఉద్యోగులు. రోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతున్నామన్నారు. మెట్రోలో అయితే టైం కూడా సేవ్ అవుతుందని చెబుతున్నారు. నుంచి వస్తానండి. సో అమీర్పేటలో చేంజ్ అవుతాను. ఇక్కడ వరకు పురిగేయటం మటుకు చాలా హ్యాపీ. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను, చాలాసార్లు ఎంక్వైరీ కూడా చేశాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని. సో ఫైనల్లీ ఇట్స్ ఓపెన్, సో హ్యాపీ టు బి రైట్ ఫస్ట్. ఆ మెట్రో రాకముందు ఇట్స్ ఫస్ట్ 3 అవర్స్ జర్నీ. ఇప్పుడు ఆ మ్యాక్సిమం 50 మినిట్స్ ఫ్రమ్ ఎల్బీ నగర్ టు హియర్. సో సో హ్యాపీ అండి. మేము నల్లా ఎల్బీ నగర్ నుండి వస్తున్నాము. సో మాకు ఇక్కడ అయినందుకు, మా ఆఫీస్ ఇక్కడ ఆపోజిట్లోనే ఉంది. సో ఇక్కడ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కార్ పూలింగ్ చేసి వచ్చేవాళ్ళము. ఇప్పుడు చాలా రిలాక్సేషన్ ఉంది. అక్కడ ఎక్కితే ఇక్కడికి వచ్చేస్తాము డైరెక్ట్లీ. ఇంతకుముందు బైక్ మీద వచ్చినప్పుడు 1.5 అవర్ అయ్యేది. ఇప్పుడు ఈ మెట్రో స్టార్ట్ అయిన కాంచి వితిన్ 1 అవర్లో వచ్చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే ట్రాఫిక్ నుంచి బాగా ఇది యూస్ఫుల్ ఉంది. ట్రాఫిక్ లేకుండా పీస్ఫుల్గా రావచ్చు. ఎక్కువ బటన్ కదా డైలీ టేక్ మెట్రో స్టేషన్ మెట్రోకు. అండ్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు కమ్ హియర్. Till now I used to go till Hitech city, and my showroom is in Gachibowli. It's opposite Radisson.